జాగ్రత్త, మా వీడి పన్ను రాల తాయి జాగ్రత్త. రాక రాక వచ్చావు ఈ ఊరికి, రాక రాక వచ్చావు ఈ ఊరికి, ఒంటి రంగు తేలిపోతాది ఎండ దెబ్బకి, ఎండ దెబ్బకి. పిల్ల 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 పిల్లు పండు రాల తాయి జాగ్రత్త, మా వీడి పన్ను రాల తాయి రామాపురంలో లంగాలు నా కొడకలారా దొంగ తరగబోతారా? ఆగండి, ఆహా షాస్ ఫార్మన్ నిద్ర అవుతున్నాడు గోపాలకృష్ణుడు. అబ్బా వీడు అన్నాడు తోడు కోడుకొకటి. ఎక్కడికి వెళ్తావురా తారు డబ్బాలో తాటికాయ నా కొడక? చూసారా, చూశానులగానే ఈ మొత్తం కాయలు బజారు రేటు 300, నువ్వు 600 తీ నా కొడక. అంటే పీకలకి సంఖ్య కింద పెట్టేసుకోగలను, సంఖ్యల కింద స్థానపచ్చే నా కొడక. చూసారా, చూసేదేట్రా ఇక ఉతకడమే డబ్బులు తీయ లేవు. లేకపోతే ఈ సొక్కపు నువ్వు తీసుకెళ్ళి డెటల్ నేను ఉప్పేస్తాను. నా మర్యాద కాపాడండి, వద్దండి బాబు. చూసారా తాతో సొక్క అయిపోయాను రా, ఎడ్డ నేను ఉప్పేశా పదా. రే డబ్బులు కట్టి ఎడ్డ తీసుకెళ్ళు. పిల్లో వస్తా ఏంటన్నది? ఎలాగోలాగా రెండు కలిపేయాలనుకుంటే మీరిద్దరూ ఎప్పుడేదో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. ఎంత చెడ్డా ఊరికి పెద్ద, ఇలా చేయటం మీకేమైనా న్యాయంగా ఉందా? ఒరే మనడా, మరి చెడు కలిపితే ఏదో అంతేగా మరి. పదా ఇదిగో ఏది మంచో ఏది చెడో మాకు బాగా తెలుసు, కానీ ఈ అడ్డని చెల్లి ఇంటికాడ కట్టాయి. పెద్ద బాగారు నా ఇంటిలోకి ఇచ్చేయండి, బండి తోలికి వెళ్ళాలా? నువ్వు ఊరుకవయ్యా, సాయంకాలం వాళ్ళు వస్తే నేనేం సమాధానం చెప్పుకోలేను. రే ఇంటి తోలికి రారా. రా అమ్మా, అన్నం తిందు గాని నేను తిన్నావు. అన్నం కాదు కదా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోను. వెనకటికోసేవా
సీమా సీమా ఎందుకు పుట్టావు అంటే నా బంగారు పక్కల ఏలెడితే కొట్టినా అందంట. అసలు నువ్వు ఆ తోటలోకి ఎందుకు వెళ్ళాలి? ఆడికాయలు నువ్వెందుకు పోయాలి? ఆడి మీద చెయ్యి ఎందుకు వెయ్యాలి? చెయ్యి చెయ్యి కలిస్తేనే తప్పరా మా ఇంట్లో బొబ్బట్లు పలుచులు తిందు గాని ఒక్కర్లేదు. రూపమ్మ, జరిగిన ఘోరం జరిగిపోయింది. ఊరంతా ముక్కును ఏలేసుకున్నారు. ఏటి చెయ్యాలని ఆలోచించి చెయ్యాలి గాని ఇలా తిండి మానేసి నీరసించిపోతే లాభమేటి? చూడండి, నా కాలేజ్ లైఫ్ లో కూడా ఇంత అవమానం పాలకాలేదు. ఇది నేను భరించలేను. ఎందుకమ్మా గొడవ? నువ్వు వెళ్ళు, ఆడి సంగతి నేను చూస్తాను. నువ్వేం చూస్తావు? తిట్లు తినడం తప్ప మరేం చేత కాదు నీకు. చూసారా, వాళ్ళ కూరలు పీకేదాకా నేను ఈ ఊరి నుంచి కదా. ఏంట్రా నల్లబ్బాయి ఎంత గొప్ప నిర్ణయం చేశాడని పొగిడితే నేను ఊరుకోను. పొగడం కాదు, చెప్పు దెబ్బలు తగలకుండా చూసుకోరా. దూడబాకలో గాడి గుడ్లు ఎరుకునే. చూసారా, చూడడం కాదు ఒకేసారి వేసేయడమే. చెప్పరా, అదేదో చెప్పు సేగొడిలు కుట్లో శాంతాడు పేనుకుండా యాదవన్నారు యాదవాన్ని. చెప్పండి. ఈసారి కర్రపోటీల్లో ఏ ఊరు కూరోడు గెలిచినా ఆ గెలిచిన ఊరోళ్ళ మాట ఆ సంవత్సరం అంతా ఓడిన ఊరోడు వినాలి. రామాపురం గెలిస్తే రెండు వాళ్ళకి నేనే పెద్ద. గోపాలపురం గెలిస్తే రెండు వాళ్ళకి పెద్ద అబ్బాయి గారే పెద్ద. ఓడిన ఊరోళ్ళు తప్పు ఒప్పుకొని గెలిచిన ఊరోళ్ళ కాళ్ళు అడ్డుకొని క్షమాపణ చెప్పుకోవాలి. అయితే ఇంకా అలసి వద్దురా, నువ్వు మా ఊరోళ్ళందరి కాళ్ళ మీద పడు. కారసంలో నా మనవుని ఎదిరించే మొనగాడు ఎవడరా మీ ఊళ్ళో? సోడా బట్టి పక్కన ఎంగిలి బీడీలు ఎదుర్కొనే యాదవా. చూసారా, నువ్వు ఊరుకోవయ్యా బాబు. ఆ ఊరుకుంటా కదా మీ కాళ్ళ మీద పడబడు. నల్లబ్బాయి గారు, మీరు చెప్పింది చాలా బాగుంది, అలాగే చేద్దాం. ఒక్క జన్మ ఒక్క జన్మ. ఈ రెండు ఊర్ల పెద్దలకు మాది చిన్న మనవి. రేపు జరగబోయే కర్ర శ్యాములో ఏ ఊరి వారు గెలిచినను మేము దగ్గరుండి మీ పెళ్లి, మీరు దగ్గరుండి దీని పెళ్లి, మీరందరి దగ్గరుండి మా పెళ్లి జరిపించురని హామీ ఇచ్చినారా? ఓకే, నో అందురా. ఈ వంతెన మీద నుంచి దుమికి వాటర్ లోపడి చచ్చి పోలీసులకు చెబుదాము. అవునండి, నా జీవితం మొత్తం కుండల మొయ్యలకు చచ్చిపోతున్నాను. మా బావ సంపాదనేమో ఆ బండికి ఆయిలు కొట్టించడానికే సరిపోతుంది. త్వరలో ఈ రెండు ఊళ్ళు కలిసి మా పెళ్లి చేస్తేనే నా కుండల బరువు తగ్గుతుంది. నాకు ఆయిలు బాధ తగ్గును. కుండలు చేయడం మాటలు కాదు, ఆయిలు కొట్టించడం అన్న మాటలా? కుండల ధర దినదినానికి తగ్గిపోతుంది. ఆయిలు ధర తనతనానికి పెరిగిపోతున్నది. నాది కుండలు బాధ. నాది ఆయిలు గోళ. కుండలు కుండలే. ఆయిలు ఆయిలే. ఊరుకుండరా, ఈ రెండు ఊళ్ళు గొడవలో కుదిరి పెడితే మీ పెళ్ళో లెక్క అలాగే కనుంటారు. నల్లబాయి గారు, వారిని అడగవలదు. వారిదప్పుడు ఒక సైడ్ చూపు, కాకి చూపు. చూసారా, ఊరుకుండేమీ లేదు. మీ ఒప్పందాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఏట్రా పెద్దోడా, ఈసారి కాస్త జంకిరట్టున్నావు. ఐదు వరకు పోటీలు మనిషికి మనిషికి మధ్య ఉండే, ఇప్పుడు పోటీలు ఊరికి ఊరికి మధ్య జరుగుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు చాలా ఉంటాయి. ఏదైనా మన వల్ల మన ఊరికి చెడ్డ పేరు రాకూడదు. ఊరుకోరా పెద్దోడా, సంపైనా సింపైనా అది చెప్పు. ఊపే